35 మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. ఈడీ కూడా ఒక అరడజన మందిని అరెస్ట్ చేసి వాళ్ళని కూడా జైల్లో పెట్టిన పరిస్థితి. ఈ దశలో ఈ కేసులో 37 ఏ 37 ఉన్న చంద్రబాబు నాయుడు ఏమన్నా కాబోతున్నారు, ఎఫ్ఐఆర్ ఆల్టర్ కాబోతోందని ఒక పక్క చెప్తా ఉన్నారు. ఈ దశలో అసలు ఈ కేసుతో సంబంధం లేదు, ఈ కేసులో నుంచి నన్ను బయటేయండి, ఈ కేసు కొట్టేయండి అని చంద్రబాబు వేసే పిటిషన్కు వాల్యూ ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే వాదనలు వినిపించే విధంగా మనం చేయగలం. మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని, మన దగ్గరున్న సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కోర్టు ముందు ఉంచడమే ప్రధానమైన కర్తవ్యం. అందువల్ల నేరం ఆపాదించబడిన ప్రతి వ్యక్తి కూడా నేను ఆ నేరం చేయలేదు, ఇది నా దగ్గరున్న ఎవిడెన్స్ అని బయటకు వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. అందువల్ల రేపు ఫైనల్గా జడ్జి గారు ఏ విధంగా వీటిని చూడబోతున్నారన్న దాని మీద నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. రిమాండ్ రిపోర్ట్ ఛానల్స్ లో గానీ సోషల్ మీడియాలో గానీ ఎంత హోరెత్తుతోంది గానీ. అవునండి, సిఐడి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ చూశారు, $279 కోట్ల నిధుల దుర్వినియోగం అయిపోయి ఇదంతా కూడా చంద్రబాబుకు తెలిసే జరిగిందని సిఐడి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ని కోర్టు ఆమోదించి ఆయన రిమాండ్కు పంపించిన పరిస్థితి. దీన్ని హైకోర్టు భిన్నంగా చూడటానికి ఎలాంటి అవకాశం ఉంది? ఎందుకంటే సిద్ధార్థ రూత్రా లాంటి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వచ్చేసి ఇక్కడ వాదించారు, ఆయన 409 గురించి 17A గురించి ఎక్కువగా ట్రెస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది, పొలిటికల్ మోటివ్ ఉంది ఈ కేసు వెనక అని కూడా చెప్పారు. వీటన్నిటిని ఏసీబీ కోర్టు జడ్జి పరిగణనలోకి తీసుకున్నప్పుడు హైకోర్టులో ఇవే వాదనలు వినిపించినప్పుడు ఎలా పరిగణనలోకి తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్? ఎందుకంటే హైకోర్టు అన్నకి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. సో అందులో అప్పీల్కి వెళ్లడం కానీ, రిట్ వేయడం కానీ, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ, వీటిలో అనేకమైన, అందుకనే వీటిని కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటాం, హైకోర్టుని సుప్రీంకోర్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జయలలిత గారి కేసు తీసుకుంటే సిబిఐ కోర్టు కన్విక్షన్ ఇచ్చింది, హైకోర్టు అక్విటల్ ఇచ్చింది, మళ్ళా సుప్రీంకోర్టు కన్విక్ట్ చేసింది. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే అనేక కేసుల్లో ప్రతిసారి ఆ కోర్టు కింది కోర్టు ఈ విధంగా ఇచ్చింది కాబట్టి మేము ఇదే విధంగా ఇవ్వాలన్నది ఎక్కడా లేదు. సో ఆ కోర్టులో కూర్చున్న జడ్జి గారు ఈ ఎవిడెన్స్ని కానీ వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ని కానీ ఆయన ఏ విధంగా తీసుకుంటున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రేపు ఇక్కడ ఏవైతే లోవర్ కోర్టులో ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారో ఆ వాదనలు మళ్ళీ ఇక్కడ కూడా వినిపిస్తారు. కాబట్టి ఇక్కడ కూర్చుంటున్న వ్యక్తి వేరు, తర్వాత హైకోర్టు వేరు, విస్తృత అధికారాలు ఉన్నది హైకోర్టు. కాబట్టి వారు ఏ విధంగా పరిగణనలోకి తీసుకున్నామన్నది చూడాల్సిన అంశం. ఎందుకంటే ముఖ్యంగా రిమాండ్ రిపోర్ట్ గురించి మాట్లాడారు కాబట్టి ఇందులో సెక్షన్ 17A అన్నది ప్రధానంగా రేపు రాబోతుంది. ఎందుకంటే సెక్షన్ 17A అన్నది 2018 తెచ్చిన అమెండ్మెంట్. ఆ అమెండ్మెంట్ ద్వారా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఎన్క్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ మొదలు పెట్టాలంటేనే పర్మిషన్ కావాలి. కానీ ఈ పర్టికులర్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన్ను పదవిలోంచి తీసివేసే అధికారం గవర్నర్ గారికి ఉంటుంది. కాబట్టి గవర్నర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకునే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి అన్నది సెక్షన్ 17A ఉన్న విషయం. కానీ మొన్న ఆర్గ్యుమెంట్స్లో ఈ సెక్షన్ 17A ప్రకారం సిఐడి వాళ్లు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్న చట్టం వర్తించదు అన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్. సో ఇందులో మీరు చూసుకుంటే ముఖ్యంగా యశ్వంత్ సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఒక జడ్జిమెంట్ ఇద్దరు కోర్టులు ఇద్దరు జడ్జీలు ఇచ్చారు. తర్వాత ఇందిరా బెనర్జీ గారు కూడా ఒక రాజస్థాన్ కేసులో ఒకటి ఇచ్చారు. ఏ ఎఫ్ఐఆర్లు అయితే 2018 నుంచి తర్వాత ఈ అమెండ్మెంట్ తర్వాత రిజిస్టర్ అవుతాయో వాటన్నిటికీ కూడా సెక్షన్ 17A అన్నది అప్లికబుల్ అవుతుందని చెప్పారు. కానీ మన హైకోర్టులో అచ్చెన్నాయుడు గారి కేసులో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అందులో వారు ఏమన్నారంటే ఈ అఫెన్స్ ఏదైతే ఉందో అది 2018 కన్నా ముందు జరిగింది కాబట్టి 17A అవసరం లేదు అన్నది చెప్పారు. కానీ సుప్రీంకోర్టులో దీనికి భిన్నంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు కూడా ఆ వాదనలు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ వాదనలు ఏసీబీ కోర్టులో కూడా వినిపించారు కాబట్టి. సో ఇవన్నీ కూడా చూసుకుంటే లీగల్ చట్టంలో అనేక విషయాలు, కొత్త విషయాలు ముందుకొస్తాయి. వీటన్నిటినీ చూసుకుని జడ్జి గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్న దాని మీద ఈ కేసు అవుట్కమ్ ఉంటుంది.